ఒకలు వ్యవసాయం చేస్తారు, ఒకలు కూలి పనికి పోతారు, ఒకలు బట్టనేస్తారు, ఇంకొకరు కళ్ళ గీస్తారు, కుండలు తయారు చేస్తారు ఒకలు, చెప్పులు గుడతారు ఇంకొకలు, ఒడ్ల పని చేస్తారు కొందరు. ఇట్లా ఊరన్నాక అన్ని కులాలొల్లు ఉంటారు. ఒకల మీద ఒకలు ఆసరయ్య బతుకుతారు. ఎవ్వరు ఏ పని చేయకుండా బతుకుబండి నడుసుడు కష్టమే. గీ ముచ్చట తెలవక కులం కులమని ఉరుకులాడినందుకే గిట్ల బుద్ధి చెప్పిండ్రు. ఐదు కాదు పది కాదు ఒక్క పారే 98 మందికి జీవితక ఐదు శిక్షలేసింది కర్ణాటక కోర్టు. అంటే బతికినంత కాలం జైల్లో ఉండాల్సిందే. గంత పెద్ద తప్పేం చేసిండ్రు అంటారా? దళితుల మీద దాడులు చేసిండ్రు. మరి వీళ్ళంతా పెద్ద కులపొల్లు. ఊర్లా దళితులను చూస్తే అస్సలు ఓరుస్తలేరట. ఓ సినిమా టాకీస్ కాడ పుట్టిన పంచాది ఇంత ఇంత పెద్దగైంది. ఇగేముంది, బీపీ పెంచుకొని గుడిసెలకు నిప్పు పెట్టిరట పుణ్యాత్ములు. పదేండ్ల కింద జరిగితే వాయిదాల మీద వాయిదాలు పడ్డాక కేసులా ఇలా తీర్పిచ్చింది కోర్టు. ఇసంటోళ్ళు పబ్లిక్ లో ఉండు షాన డేంజర్. జీవితాంతం జైల్లో పెట్టాలని శిక్షేసిండు జడ్జి సారు. కులం బలమని బిర్రు చూసుకొని ఎగురితే బతికినన్ని రోజులు జైల్లో షిప్ప కూడా అయింది. మరిప్పుడు జైలు పోకుండా కులం కాపాడిందా?